నెల్లూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులుగా వారి కార్యాలయంలో రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు వీరి చలపతి మరియు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన 6 మంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జలవనరుల శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి కొవ్వూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కావలి శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సహకార సూత్రాలకు మరియు సహకార చట్టాలకు లోబడి మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ యొక్క నియమ నిబంధనల ప్రకారం నా కర్తవ్యాలను శ్రద్ధతో వివేకంతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా జిల్లా వాసులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ జిల్లా రైతాంగమునకు అవసరమైన అన్ని సేవలను జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ద్వారా నిష్పక్షపాతంగా అందజేస్తూ మా వంతు కృషి చేయదనియు మార్కెటింగ్ సొసైటీని అభివృద్ధి బాటలో ప్రయత్నింప చేయదనియు దైవ సాక్షిగా మా ప్రమాణం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. డిసిఎంఎస్ చైర్మన్గా రెండవసారి పదవి ప్రమాణం చేసి ఇప్పుడే ఈ యొక్క నా క్యాబినెట్ రావడం జరిగింది. ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా కోర్ శాసనసభ్యులు పెద్దలు మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, కావలి శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారికి, మరి ఇక్కడ కూర్చున్నటువంటి నా సహచర సభ్యులైతేనేమి వివిధ సంస్థలకు సంబంధించిన చైర్మన్లు ప్రతి ఒక్కరికి నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.